बाबा ता बाबू पाट चाला बागा पाड़ाव थैंक्स फ्रेंड ई पाट नीक एवर नेर्पार बाबू मरी एवरो पेद्दैना पाट नीक बागा नच्चिंदा फ्रेंड बागा नच्चिंदी इंत मंची पाट पाडिनंदुकु नीको बहुमानं इव्वालनुकुंटुन्नानु एं कावालो कोरुको फ्रेंड निजंगा बहुमानं इस्तावा फ्रेंड तप्पकुंडा इस्तानु एं कावालो कोरुको मरी नाकु मा नान्नगारु कावाली नान्ना తీసుకొస్తావా నేను ఎలా తీసుకురాగలను నాన్నా బాబు నాన్నా బాబు నాన్నా బాబు నాన్నా బాబు నాన్నా బాబు బాబు స్వాగతం శ్రీ 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 యువరాజుల వారికి సుస్వాగతం దొరగారికి పాట కచ్చి ముగిసినట్టుందే శీఘ్రం దయచేశారు ఎరా నవ మాసాలు మోసి కన్నాను 24 గంటలు కష్టపడి సంపాదించి తెచ్చి నీ పొట్టపల్లెడ్డి పెట్టి పోషించాను ఇప్పుడు కన్నసాని నేను కాకుండా పోయానా ముక్కు మొహం కూడా తిరిగి నీకు ఆ నాన్న కాల్చాడు నాన్న పాట పడతావరా పాట నాకే వచ్చి పాడటానికి ఏదో స్కూల్లో నేర్పారు పాడమంటే పాడే పాడమంటే ఆ పాట పాడాలా వేరేకేదో పాడచ్చుగా నాకు వచ్చిందా ఒక్క పాట నాకు ఇష్టమైన పాట అందుకే పాడాను ఏ నీకు ఇష్టమైన పాట నువ్వు పాడగట్టలా నీకు రోజు రోజుకి తలపి సెక్కైపోతుందిరా నీ కొడుకునే కదా అవును నా కొడుకువే నా కర్మ కొద్ది పుట్టావు నేను అదే అనుకుంటున్నాను లేరా బూజద్దు కాని వద్దు నాకు ఆకలి లేదు ఏ ఎందుకని మధ్యాహ్నం బాగా తిన్నాను ఏంటి గడ్డ ఎవరు పెట్టారు ఎవరో పెట్టారులే ఎవరా ఎవరు చెప్పు చెప్పు తంతలు ఎవరైనా కావాల్సిన వాళ్ళేలే ఎవరాళ్ళు నీకు అవసరం వాళ్ళు నాకు తెలియకుండా నీకు తెలిసిన వాళ్ళే ఎవరాళ్ళు ఎవరైతే నీకెందుకు ఒక గ్లాస్ మంచినీళ్ళు చెప్పుపోతే చుక్కుకూడవను ఎవరు చెప్పు నాయనమ్మ ఓహో నాయనమ్మ అవ్వ మనవాళ్ళ అపూర్వ సమావేశం జరిగిపోయిందన్నమాట స్కూల్కి వచ్చి మనవడికి అడ్డమైన గడ్డి మేపేదాకు వచ్చిందన్నమాట ఎరా నాయనమ్మనే చూసావా లేక నాన్న ఎవరో కూడా తెలుసుకున్నాను నాన్న నాయనమ్మ మనవడు గుడ్ ఒరే నాన్న నాన్న అంటూ కలరుస్తావుగా అక్కడికే వెళ్ళిపోయావా అదంతా నీకెందుకు నాకు అవసరం అయినప్పుడు వెళ్తాను అసలు నాయనమ్మకి నీకు పోట్లాట ఎందుకు వచ్చింది అది నీకు అవసరంరా నాకు అవసరమే చెప్పు ఏమిటి నీకు చెప్పేది చౌడసన్నాసి చెప్పాలంటే చెప్పాలా పెద్ద మొగాడు బయలుదేరాడు ఇప్పుడు ఈ ఇంటికి మొదటికి నేనే నేను తెలుసుకోవాలి చెప్పు పోట్లాట ఎందుకు వచ్చింది బోడి కదవా నువ్వు ప్రశ్న వేసేవాడివి నీ సమాధానం చెప్పేదన్నా నిన్ను ఉండు నీ పని చెప్తాను యువరాజు గారు ఎక్కడికో బయలుదేరినట్టున్నారే కనబట్టాలా స్కూల్కి స్కూల్లో గెలేదు లోపల ఇవాళ నుంచి నాకు పరీక్షలు వెళ్ళాలి నువ్వు పరీక్షలు రాసి ఉద్యోగం చేసి నన్నే ఉద్రం చక్కర్లేదు లోపల పద లేదు నేను వెళ్ళి తేలాలి అంతవరకు వచ్చిందన్నమాట నన్నే ఎదిరించేంత పెద్దవాడు అయ్యారో నువ్వు చూస్తారా నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు నేను చూస్తాను లడ్డు అదిరిపోయింది జాంగ్రీ జాంగ్రీ ఇంకా అదిరిపోయింది పాలకోవా అబ్బో ఇది మరీ అదిరిపోయింది అదిరిపోతుంది అదిరిపోతుంది వంగదీసి ఒక గుద్దు గుద్దుతే వీపు ఇంకా బాగా అదిరిపోతుంది పిల్లాడు కనిపించక నేను అల్లాడిపోతూ ఉంటే వారు తినాల్సిన నువ్వు తింటూ కూర్చోపోతే వెళ్ళి వాళ్ళని తీసుకురాకూడదు తీసుకురావడానికి వాడే ఒంటరి కాలేడు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు అది పంపదు అది ఎందుకు పంపించదు ఆహా అది ఎందుకు పంపించదు అని వాడు దాని కొడుకు దానికి కొడుకు అయితే నాకు మనవడరా దానికి వాడి మీద ఎంత హక్కు ఉందో నాకంతకంటే ఎక్కువే ఉంది వాళ్ళక్కర్లేదు కానీ మనవడు కావట మనవడు ఏమిట్రా ఏలేలే ముందు వెళ్ళి వాడిని తీసుకొస్తావా లేదా నువ్వు కూడా రాకూడదు సరదాగా ఇద్దరం కలిసి తీసుకొద్దాం ఏమిటి నేను రావాలా ఒరే ఏ రోజుకైనా అది నా కాళ్ళ దగ్గరికి రావాలి కానీ నేను చస్తేదాన్ని గడపతోకను అయితే అది చస్తే పంపదు అసలు అదెవరు నా మనవాడిని చూడకుండానే నాపడానికి వాడి తల్లి అని చెప్పాను కదా నువ్వు నీ కొడుకుని జాగ్రత్త చేసుకున్నట్టే అది దాని కొడుకుని జాగ్రత్త చేసుకుంటుంది ఇదిగో ఈ మాటలన్నీ నాకు అనవసరం నువ్వు వెళ్ళి తీసుకొస్తావా సరే సరే లేకపోతే నేను కోర్టుకి ఎక్కైనా సరే నా మనవాడిని నేను తెచ్చుకుంటాను ఏమిటో పెద్ద పంపించదు రే పంపించదు ఎలా పంపించదో చూస్తాను
Hi, hello friend. Hi friend. ఇదిగో ఇదిగో మిమ్మల్ని ఇంటికి రావద్దంటే ఇంటి ముందుకు వచ్చి హారం కొట్టగారు. ఎందుకు వచ్చారు? నేనే రమ్మన్నాను. ఓడి వెళ్ళవా, ఎందుకు రమ్మన్నారా? నిన్ను నీ కాళ్ళ దగ్గర కూడా సున్నా రాస్తాను. అగని మీరు వాడి తండ్రిని తేనివ్వద్దని ఒట్టేసి చెప్పాను, అయినా వాడు తెలిసిపోయింది. మళ్ళీ ఇంటికి రాద్దని చెప్పాను, అయినా వచ్చారు. సరే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, వచ్చిన దాని వెళ్ళిపోండి. నేను ఊరికే వెళ్ళిపోవటానికి రాలేదు. మరి అమ్మ బాబుని చూడాలని ఆశపడుతోంది, బాబుని తీసుకెళ్దామని వచ్చాను. నేను పంపించను. మీ అమ్మ కొడుకు వచ్చారు, నా బాబు నా కాకుండా చేస్తారు. నీ బాబు ఐదేళ్ల వాడి మీద అప్పుడే నీకు అంతమందం పెరిగిందా? వాడు పుట్టిన ఐదో నిమిషం నుంచి నా ప్రాణంలో ప్రాణం అయిపోయాయి. నేను వాడి కన్న తల్లిని. అందరి తల్లులు అలాగే అనుకుంటారని నువ్వెందుకు అనుకోవు? నీకు మీ అమ్మకి నేనేం ద్రోహం చేయలేదు. నీ కొడుకు పెళ్ళైన తర్వాత నీలాంటి తలబిడిస్తే కోడలుగా వస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వు మా అమ్మకి చేసిన ద్రోహం ఏమిటో. నా కొడుకు నిన్ను అసలు పెళ్ళే చేయను. మా అమ్మ మొదట్లో అలాగే అనుకుని ఉంటుంది, కానీ నువ్వు నన్ను పట్టుకున్నావు. నేనే మిమ్మల్ని పట్టుకోలేదు, మీరే నా వెంట పడ్డారు. నీ కాకి ముక్కు డొక్కు సైకిల్ చూసి నేనే నీ వెంట పడ్డాను. ఆ కాకి ముక్కు ఒకప్పుడు దొంట పన్నని మోసపడ్డారు, కొడుకు తిన్నారు, ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పుడు అదంతా ఎందుకు? కురాన్ని పంపిస్తావా లేదా? నేను పంపించను, వాడు నా కొడుకు. వాడు నాకు కొడుకే. అలానే వారు మొహం మీద రాసలేదు. ఆరేళ్ల నాడ మీకు నాకు ఉన్న అనుబంధం తెప్పేది, తెగిన బ్రతుకులు గడపాలని ప్రయత్నించి లాభం లేదు. వెళ్ళిపోండి. నీకు తనకి ఎలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి అంత గట్టిగా చెప్తుంటే ఎందుకయ్యా ఇంకే గొడవ? ఆనది అంత గట్టిగా తెగేసి చెప్పిన తర్వాత మగాడు నీకు మాత్రం ఆత్మాభిమానం ఉండక్కర్లేదు? వెళ్ళవా, వెళ్ళు వెళ్ళి, నీకు తగ్గ అమ్మాయిని వేరే ఎక్కడ చూసి పెళ్లి చేసుకో. రాసిస్తావా? ఈ 6 సంవత్సరాలు నీ కోసం పడిగాపులు పడింది, నువ్వు రాసిపోయే ఈ కాగితం కోసమే అనమాట. వెరీ గుడ్. మన జీవితాలు ఎలాగో 10 మంది ముందు పంచాయతీలో పడ్డాయి, ఇంత జరిగిన తర్వాత ఆకాశం జరిగిన వచ్చే నష్టం లేదు. అలాగే రాసు, రాసు. నిజంగానే రాయమంటారా? రాసివ్వమన్నాగా అబ్బాయి అంటుంటా. ఆ మాట మళ్ళీ ఆయన చెప్పానండి. నేనే చెప్తున్నాను, రాసు. లాయర్ గారు, కేసు బలంగా తయారు చేయండి, లా పాయింట్లు బాగా అయ్యారండి. ఈ దెబ్బతో దాన్ని తలపొగరు అణిగిపోవాలి, లేకపోతే నా మనవని నాకు దూరం చేస్తుందా? ఈ లాయర్ లంబుజం ఎంఏ ఎల్ఎల్బి అంటే మీకు పెద్దగా తెలిసినట్టుగా లేదు. నేను కేసు తయారు చేసి వాదిస్తే ఓడిపోవడమే కానీ గెలిచింది లేదు, సారీ గెలవడమే కానీ ఓడిపోయింది లేదు. పట్టా పుచ్చుకుని 10 ఏళ్లలో 10,000 కేసులు వాదించాను. నేను గురి చూసి దెబ్బ కొడితే ఎంతటి బలమైన అనుబంధమైనా పుట్టుకున్న తెగిపోవలసిందే, ఎంతటి అన్యాయ దాంపత్యమైనా తెగబడి విడాకులు పుచ్చుకోవాల్సిందే. విడాకుల? విడాకులు 100కి 100 పైసలా విడాకులు. 6 నెలలు తిరగకుండా మీ అబ్బాయి గారికి ఆ చిత్రమ్మ గారికి విడాకులు మంజూరు చేయిస్తాను. ఏమిటయ్యా, నీకేమైనా మతిపోయిందా? నేను మనవడు కావాలంటుంటే నువ్వు విడాకులు అంటున్నావేటి? అవునండి, విడాకుల కేసు నడవకుండా అబ్బాయి విషయం తేలదే, కోర్టులో కేసు నడవాల్సిందే, విడాకులు మంజూరు కావాల్సిందే, ఆ తర్వాత కోర్టు రూల్స్ ప్రకారం పిల్లవాడి తల్లికి అప్పజెప్పాల్సిందే. కంగారు పడకండి, ఇక్కడే మనం చిన్న తిరకాసు వేస్తాం. ఆ చిత్రమ్మ గారి ప్రవర్తన బాగోలేదు, ఆవిడకు పరాయి పురుషుడితో చెడు సంబంధాలున్నాయి, ఆమె ప్రవర్తన మా కుర్రవాడ జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి కోర్టులో బలంగా వాదిస్తాం, కేసు గెలుస్తాం. ఆ తర్వాత కోర్టు కుర్రవాడిని తల్లి నుంచి వేరు చేసి మనకు అప్పచెబుతుంది. ఎలా ఉంది నా ప్లాన్? నీ మొహంలా ఉంది. లేవయ్యా, నా కోడలు పరాయి మగవాడితో తిరుగుతోందని నిందలు వెయ్యాలా? రుజువు చెయ్యాలా? నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? నేను మనవడు కావాలంటుంటే మంచి మర్యాద లేకుండా నా కోడల గురించి నీ నోటికొచ్చేట్టు అవుతావా? అసలు ఈ జానకమ్మ కోడలంటే ఏమనుకుంటున్నావు? నిప్పు నిప్పయ్యా. దాన్ని అనవసరంగా ఎవరైనా ఓ మాట అంటే వాడు నోరు పడిపోతుంది, తల పగిలిపోతుంది. అయ్యా, కోర్టు విడాకులు కేసులు. విడాకులట విడాకులు, తిన్నగా ఆలోచించడం చేత కాదు, బుద్ధి లేకపోతే సరి. ఎందుకమ్మా అలా తిడతావు? అయినా ఇక ఇలాంటి వాళ్ళతో అవసరం లేకుండా చిత్రే సంగతి తేల్చేసింది. ఇదిగోనమ్మా. ఏమిట్రా ఇది? విడాకుల పత్రం. నాకు తనకు ఎలాంటి సంబంధం లేదని, మా ఇద్దరి మధ్య ఉన్న వివాహ బంధం ఈనాటితో తెగిపోయిందని, తన బిడ్డ మీద మనకు ఎలాంటి అధికారమూ లేదని 10 మంది ముందు రాసిచ్చిన విడాకుల పత్రం. 7 అడుగులు కలిసి నడిచిన పుణ్యానికి చివరకు నా భార్య నాకు ఇచ్చిన ప్రశంసా పత్రం అమ్మా. అంటే నాన్నగారు లేకుండా జీవితాంతం ఇట్టాగే ఒంటరిగా ఉండిపోతావా? అవునరా, ఉండిపోదాం అనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా? కొంచెం అభ్యంతరమే, నేను మా నాన్నగారితో ఉందామని అనుకుంటున్నాను. ఇంతకాలం లేని నాన్న ఇప్పుడు కాల్స్ వచ్చాడా? ఇంతకాలం మా నాన్న ఇక్కడ ఉన్నట్టు నాకు తెలియ కదా. అయితే ఇప్పుడేమంటారా? ఏమంటారా నువ్వు? నాన్న దగ్గర మనం వెళ్ళిపోతేనే బాగుంటుంది. నేను రానురా, నువ్వు వెళ్ళు. నిజంగా వెళ్ళమంటే అలాగే వెళ్ళిపోతా. వెళ్ళరా.
బెదిరిస్తున్నావా? వెళ్ళు. వెళ్ళిపోమంటావా? వెళ్ళరా. వెళ్ళిపోమంటావా? ఇంకెందులో నిలబడ్డా? వెళ్ళు. వెళ్ళిపోతానన్నాగా మళ్ళీ వచ్చావే? నాన్నకి నాయనమ్మ తోడు, నాయనమ్మకి నాన్న తోడు, మరి నీకు నేనగా తోడు, అందుకే వచ్చేసా. చూడండి, అది పిచ్చిదే కావచ్చు, తల బిరుస్తే కావచ్చు, ఏదో తెలియని తనంతో మిమ్మల్ని దూరం చేసుకుని ఉండొచ్చు. కానీ రేపెప్పుడైనా తన తప్పు తెలుసుకొని మీకు దగ్గర అవ్వాలనుకుంటే వీలేదు ప్రభాకర్ గారు, నేను ఈ మిత్రద్రోహం చేయలేను. చిత్ర తనకు తానే ద్రోహం చేసుకుంది. సుమిత్ర, మా ఇద్దరి గురించి నీకు బాగా తెలుసు. నా జీవితంలో చిత్ర ఏర్పరిచిన శూన్యాన్ని నువ్వే భర్తీ చేయగలవు, అందుకే నేను అర్థిస్తున్నాను. నా మాట కాదనుకో. ప్రభాకర్ గారు, మీరు చిత్రకు మాత్రమే సొంతం, దాని ఆస్తిని అపహరించగలిగే ధైర్యం నాకు లేదు. చూడు సుమిత్ర, నీకో సంగతి చెప్తాను. రోడ్డు మధ్యన రూపాయి బిళ్ళ ఒకటి పడి ఉంది. గుడ్డివాడు ఒకడు దాన్ని చూడలేక తొక్కేసి దాటి వెళ్లిపోయాడు. కళ్ళున్నవాడు ఒకడు దాన్ని చూసి కళ్ళ కదుకుని జేబులో వేసుకున్నాడు. అది వాడు తప్పు కాదు. అయ్యో, గుడ్డివాడు చూడలేక వదిలేసి వెళ్లిపోయాడే, అది వాడి సొమ్మేని వీడు వదిలేసి వెళ్ళిపోతే అది వీడి తెలివి తక్కువతనం అవుతుంది. అలాగే కాదనుకుని చిత్ర వదిలేసిన నన్ను నీ సొంతం చేసుకోవటంలో నీ తప్పేమీ లేదు. ప్రభాకర్ గారు, ఈ రూపాయి బిళ్ళ గుడ్డివాడు చూడలేక వదిలేసింది కాదు, చిత్ర గుడ్డితనంతో జారి విడుచుకున్నది. కళ్ళున్న మనం దాని కళ్ళు తిరిపించి దాని సొమ్ము దానికి అప్పగించడమే ధర్మం. సుమిత్ర, ఈ డొంక తిరుగులన్నీ నాకు అనవసరం. చిత్రకు నాకు తెగతెంపులైపోయింది. మేమిద్దరం కలిసి బ్రతికే అవకాశం ఈ జన్మకు లేదు, రాదు, రానివ్వదు. అందుకే ఆఖరిసారిగా అడుగుతున్నారు, చిత్ర స్నేహితురాలుగా కాదు, పెళ్లి కాని ఒక మామూలు ఆడపిల్లగా సమాధానం చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా కాదా? తిండి లేక అల్లాడిపోతున్నా వాడికి పంచభక్ష పరవాణాలు ప్లేట్లో పెట్టి అందిస్తే ఏమంటాడు? తనకు ఆ అన్నాన్ని ప్రసాదించిన భగవంతుడికి నమస్కారం చేసి ఆ ప్రసాదాన్ని కళ్ళ కద్దుకుని తీసుకుంటాడు. నీ నుంచి నేను కోరుకున్న సమాధానం అది. నా మాట మన్నించినందుకు చాలా సంతోషం. అతి త్వరలో మన పెళ్లి జరుగుతుంది. వస్తాను.